పెట్టాల్సిన అవసరం ఉంటదా? ధరల విషయంలో ఒక హామీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటదా? తగ్గిస్తామని చెప్తారు, అది పెద్దగా జనాల్లోకి వెళ్ళదు. ఎందుకంటే ఇంతకు ముందు చంద్రబాబు ఉన్నప్పుడు హైయెస్ట్ రేట్సే ఉన్నాయి పెట్రోల్ డీజిల్ దేశంలోనే హైయెస్ట్. జగన్ వచ్చాక అది బాదుడే బాదుడు అన్న ఆయన. ఈయన ప్రభుత్వం వాటా తగ్గించుకోలేదు అని కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఒక అదేనేది అంటే అలదైన అంతే కదా. ఇప్పుడు అయితే గీతే చెయ్యాల్సింది ఏంటంటే గ్యాస్ బండ్లు పబ్లిక్ బాగా సఫర్ అవుతున్నారు. మేము వస్తే గ్యాస్ బండ్లు ఇన్ని ఫ్రీగా ఇస్తాం, 500 రూపాయలకి ఇస్తాం. కాంగ్రెస్ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అదే ఫార్ములా చెప్తాను, గ్యాస్ బండ్లకి సబ్సిడీ మేము భరించి ఏడాదికి ఒక 12 బండ్లు, కొన్ని చోట్ల 8 బండ్లని, అట్లాగా 8 బండ్ల వరకు ఫ్రీ అని చెప్పేసి ఇక్కడ చెప్పచ్చు 8 బండ్ల వరకు మేము మీకు 500 రూపాయలకి ఇప్పిస్తామని. అట్లా కరెంట్ 200 యూనిట్లు ఉంది, అది పేదలకి కరెంట్ 200 యూనిట్లతో పాటుగా మధ్య తరగతికి వచ్చేటప్పటికి 500 దాకా 3.5 రూపాయలకి ఇస్తామని చెప్పచ్చు. అట్లాంటివి చెప్తే ఎక్కుతాయి గ్యారంటీ. అప్పుడు ఈ ప్రభుత్వం మీద ప్రెషర్ పెరుగుతుంది. ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి అంటే అలాగా సామాన్యుడి దగ్గరికి రీచ్ అయ్యే స్కీమ్స్ ఉండాలి. అలా కాకుండా ఇంతకంటే మెరుగైంది ఇస్తామంటే ఎక్కదు. కానీ బ్యాలెన్స్ చేయడం అవుతుందా సంక్షేమాన్ని దీన్ని, ఈ రేట్లు తగ్గించడం, ఇలా చేతిలోకి డీబీటీ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, రెండు బ్యాలెన్స్ అవుతుందా అది చూడాలి. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది, ఇవ్వగానే ఏమైంది? ఈ స్థాయిలో లేవు కదా పథకాలు. అక్కడ ఇప్పుడు ఏమైంది? ఈ స్థాయిలో లేవు, అంత హైయెస్ట్ ఇచ్చింది ఇళ్లే ఇప్పుడు కాంగ్రెస్. ఇప్పుడు ఏమైంది, ఎవరు మహిళలు బస్సుల్లో ఎక్కి కూర్చుని టికెట్ ఇవ్వమంటున్నారట, డబ్బులు ఇవ్వమంటున్నారు, కండక్టర్ని చొక్క పట్టుకుంటున్నారంట. అదే అంటే వీళ్ళు గవర్నమెంట్ నడుక్కోబోని చెప్తున్నారు. చివరికి నేను అక్కడ ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది, బాబు మమ్మల్ని సొక్కాలు అట్టుకుంటున్నారు, మీరు ఏదో ఒకటి తొందరగా మహిళా శక్తి అనేదో పేరు పెట్టారు కదా, ఆ పథకం ఇంప్లిమెంటేషన్ కి ఉత్తర్వులు ఇవ్వండి అని ముఖ్యమంత్రికి లెటర్ రాశారు. 200 యూనిట్లు అంటే ఎవడుకాడు, ఎవడు కట్టట్లేదు శాంతం. 200 యూనిట్ల వరకు బిల్లు లేదు కదా, అది తీసేసిపోట్రా అంటున్నారు. అదే మాకు అట్లాంటి ఆర్డర్లు ఏం రాలేదంటే అది వచ్చిన తర్వాత కడతాం లేవు అంటున్నారు. అది అదైనా వచ్చే నెల నుంచి అన్నారు కదా, జూన్ తర్వాత నుంచి అంటున్నారు కదా, అప్పుడు జూలై నుంచి వద్ద ఈలోపు కట్టంటే మాతో అప్పుడు ఎమ్మెల్యే ఏమని చెప్పాడు, పాతయ్య కూడా తీపిచ్చేస్తానులే అన్నారు. కాబట్టి మా ఆ స్కీమ్ పెట్టేటప్పుడు పాతయ్య కూడా అన్ని రద్దు చేస్తారు పోండి అని చెప్తున్నారు. కాబట్టి రేపు పొద్దున అది వచ్చేస్తాయి. కానీ నవరత్నాలు అనే ఒక మేనిఫెస్టోని బాగా ప్రజల్లోకి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు.